కలమంచల శివాజీ గారు సీనియర్ రాజకీయ నాయకులు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. శివాజీ గారు నమస్తే. నమస్కారం. ఈవేళ చూస్తున్నారు కదా వరద తుఫాను సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఇప్పుడు దీని మీద ఒక విషయం మీ దృష్టి తీసుకోద్దాం అనుకుంటున్నాను. చెప్పండి. ఇది ఓరినే నాకు పార్టీలు కానీ లేకపోతే ఇంకో వ్యక్తులు కానీ సంబంధం లేదు. అవును, 1977 నవంబర్ 19 ఉప్పెనాలుగులో తుఫాన్ వచ్చేసి ఉప్పెను వచ్చేసి పెద్ద ఎత్తున వేల మంది చనిపోయారు. అవును, చనిపోయిన రోజున ఆ రోజున హోమ్ మినిస్టర్ చరణ్ సింగ్ హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లో నేషనల్ పోలీస్ అకాడమీ క్యాప్టెన్ జిన్ చరణ్ సింగ్ ఆయన వచ్చున్నారు. వచ్చుంటే సుందరేష్ గారు నేను మేమంతా వెళ్ళేసి మీరు రైతు నాయకులు మాకు అభిమాన పాత్రలు మీరు ఒక పర్యావరణ హెలికాప్టర్ మీద అలాగే తిరిగినట్టయితే మాకు కొంచెం బలం ఉంటుంది ఊతం ఉంటుందని చెప్తాం. చెప్పిన సమాధానం ఏంటంటే అసలు మీరెవరు అయ్యిందని అడగడానికి బజార్లో తిరిగేవాళ్ళు. దేర్ ఇస్ ఎ గవర్నమెంట్, దేర్ రూల్ ఆఫ్ లా ఉంటది. ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలి. ఆ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని అడగాలి రమ్మ. వీలైతే ఆయన వెళ్తాడు. ఆయన వెళ్ళడానికి అవకాశం లేకపోతే వెళ్ళరమ్మని నాకు చెబుతాడు. అప్పుడు నేను వస్తా కానీ మీరు అడగడమేంటి నేను రావడమేంటి అని కోపడ్డాడు. ఇది ప్రోటోకాల్ మీ దృష్టి తీసుకొస్తున్నా ఒకటి. రైట్. రెండోది హుడ్ అని చెప్పి చాలా పెద్దగా మాట్లాడుతున్నారు. హుడ్ వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఎంత నష్టం జరిగిందో అంతకన్నా పెద్ద ఉత్తున ఒరిస్సాలో జరిగింది. ఒరిస్సా తీర ప్రాంతంలో వచ్చినప్పుడు అంత నష్టం ఒరిస్సాలో జరగలే. ఎందుకు జరగలే ఒరిస్సాలో? వారం రోజులు బట్టి తుఫాన్ వస్తుంది 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 అని చెప్పినప్పుడు ఎలా అక్కడ ఆ చెట్టుల్ని పైకి కత్తిరించేశారు. కత్తిరించేసి చెట్లు పడిపోకుండా దాన్ని కాపాడగలిగారు. అదే మాదిరిగా కరెంట్ తీసేయాలి. కరెంట్ తీసేయడం వలన ఆ స్తంభాల్లో కరెంట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అంతమయం కలగడం జరగదు. మూడో అంశం ఏం చేశారంటే అక్కడ చీఫ్ మినిస్టర్ ప్రతి కేంద్రానికి చోక దుకాణాలకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కి సరుకు ముందు అక్కడ చేర్చేశారు. ముందు అక్కడ చేర్చడం తోటి ఆ సరుకు బియ్యం లేకపోతే ఉప్పు గొప్ప అక్కడ అందటం పోటీ వెంటనే ఎవరు అన్న వాడు వండుకోవడం తినడం ఏదో జరిగింది. అలాగే జరిగింది అంటే దీంతో విధుదం లైస్ ముందే నివారణ చర్యలు వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఉపాయం చేసుకోవాలి. కానీ వచ్చినా చేసుకుంటాం దాంట్లో ఎక్కువ జరిగిందో తక్కువ జరిగిందా అనే మీమాంస కన్నా ముందు అప్రమత్తంగా ఉంటాం అవసరం అని చెప్పి ఈ రెండు సంగతులు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శివాజీ గారు మంచి సమాచారం అందజేశారు. రామకృష్ణ గారు ఇక్కడ ఒక ఇష్యూ ఏంటి